జరిగింది. అందు కాబట్టి వాళ్ళ నాన్నగారి కళ నెరవేర్చి జనానికి మేలు చేస్తాడు. 99% మరి చంద్రబాబు ఉన్నప్పుడు మరి అనుభవం లేకపోయినా అందుకే కండి పని చేయలేదు కాబట్టి ఓడిపోయింది. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు కదా అన్ని, అంటే ఏం ఉపయోగం? ఏముండదు, ఏం లేదు. చింత చెట్టు 100 ఏళ్ళు బతికిద్ది, ఉపయోగం ఏముంది పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప? ఏంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అన్నా గానీ అలానే అండి. చింత చెట్టు 100 ఏళ్ళు బతికినా గానీ ఉపయోగం ఏమి లేదు పొయ్యిలో పెట్టుకోవడానికి తప్ప. అదే విధంగా ఆయన వచ్చి ఆయన 14 సంవత్సరాలు సీఎం చేశా అన్నాడు. 14 సంవత్సరాలు సీఎం చేసి తన జోబులు నింపుకోవటానికండి. ఏంటి, ఏదైనా సో కాల్డ్ మీడియా ఉంది, ఒక 4 ఛానళ్ళు సో కాల్డ్ మీడియా ఛానళ్ళు, అవి మీకు కూడా తెలుసు. కొంతమంది వాళ్ళు దుష్ప్రచారం చేసేది కాక ఇలాంటి కొంత ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియా ఛానళ్ళు ఉన్నాయండి, వాళ్ళకు కూడా పార్టీ రంగులు పులిమి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారండి. ఏంటి దీనివల్ల వాళ్ళు ఏంటి, దానివల్ల వాళ్ళు సాధించేది ఏంటి? ఏంటి జనం అనే వాళ్ళు జగన్ వైపు ఉన్నారు. జగన్ అన్న వాళ్ళ గుండె చప్పుడు, జగన్ అన్నే వాళ్ళ కన్నీ అని. ఏంటి జగన్ అన్న కోసం వాళ్ళ ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఎంతో మంది ఈ పల్నాడు ప్రాంతం విలవిల్లాడిందండి, విలవిల్లాడింది. అదే ఆయన కనుక ఉన్నట్టయితే సమైక్యాంధ్రగానే ఉండేది ఈ ఆంధ్రప్రదేశ్, సమైక్యాంధ్రగానే ఉండేది. ఏంది తెలంగాణ విడిపోయేది కాదు అదండి. ఇప్పుడు మాకు ప్రజలందరూ ఒక డౌట్, శ్రీశైలానికి వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఒక అప్పుడు ప్రతిపాదన వచ్చింది. ఈ నారా రోగేష్ గారు ఎప్పుడైతే వినకొండ నియోజకవర్గానికి వచ్చాడు పాదయాత్రని, భూములు పీడైనవి నిజంగా, ఇది జనం మొత్తానికి తెలిసిందే. అదొకటి, ఇది కట్టడం వల్ల పై పల్నాడు మొత్తం బాగుపడింది ముందు, దాని తర్వాత బొల్లపల్లి మండలం బాగుపడింది. వీటికి ఇప్పుడు దాకా పంట భూములకి వాటర్ వర్షంతో తప్ప వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా జరుగుతుంది. ఇంకొకటి కూడా నేను ప్రతిపక్షాన్ని ప్రశ్నించగలను, ఏంటంటే ఇప్పుడు జగన్ గారు ఇన్ని పథకాలు పెట్టి జనానికి డైరెక్ట్ అకౌంట్ కొడుతున్నారు కదా, ఏ డబ్బులు అంతకుముందు గవర్నమెంట్ 5 సంవత్సరాలు మీరు చేసినప్పుడు ఉండాలి కదా, ఆ డబ్బులు ఏమైనాయి? అంతే కదన్నా మరి. ఇప్పుడు ఇట్లా జగన్ అన్న అందరికీ సంక్షేమ పథకాలు ఇన్ని డబ్బులు పెడుతున్నారు, బాగానే ఉంది. అమరావతి అని చెప్పి సింగపూర్ లెక్క డిజైన్ చెప్పి చూపించావు కానీ అడిగిపోతే బిల్డింగ్లు ఉన్నాయా, చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు ఉంటాయి, బీడు భూములు. మరి అయ్యే డబ్బులు ఏమైనాయి? ఇప్పుడు జగన్ గారు అందరికీ సంక్షేమ పథకాన్ని ఇస్తున్నానని ఒక లెక్క, ఒక ప్రాతిపాదిక, ఒక డేట్ అనౌన్స్మెంట్ మొత్తం ఉంది, అది గూగుల్లో డైరెక్ట్గా ఎవరికి చూపించినా వస్తుంది. ఇయ్యే డబ్బులు ఏమైనా అమరావతి ఏమైనా కట్టారా? మరి ఏమైనాయి ఇవన్నీ? ఏమైనాయి భూములు కొంటే ఏం చేసావు భూములు? నిజమే కదన్నా. మరి సింగపూరు లాగా చేస్తానని చెప్పేసి ఆ సింగపూర్ ఏమైంది? ప్రజలకు ఇన్ని డబ్బులు జగన్ అన్న ఇస్తున్నప్పుడు అయ్యే డబ్బులు మీ గవర్నమెంట్లో ఉన్నాయి కదా, అవి ఎందుకు జనానికి పెట్టలేకపోయాను అని ఏం ప్రశ్న ఇచ్చాడనా? ఏ అది అత్త కోడల సంబంధం లాగా, తల్లి బిడ్డ సంబంధం లాగా కలిసిపోవడం తప్ప ఏం ప్రశ్న ఇచ్చారు చెప్పండి జనానికి? అదే కదా ఇంకొక డౌట్ కూడా ఉంది, జనసేన చంద్రబాబు నాయుడు చెప్తేనే పెట్టినట్టుంది వ్యవహారం నిజంగా. మరి లేకపోతే ఫస్ట్ పెట్టిన మీటింగ్ అప్పుడు గట్టిగా మాట్లాడి తర్వాత నేను చంద్రబాబు నాయుడికి నువ్వు ఎవరికైనా ఇచ్చుకో సంబంధం లేదు అప్పుడంటే ఆంధ్ర రాష్ట్రం ఇడిపోయింది, ఒకళ్ళు అభివృద్ధి చేస్తాడని జనాలు కూడా నమ్మారు, గెలిపించారు. మరి ఇప్పుడు కూడా ఉండాలి కదా, తప్పు ఒకరికెళ్ళి కాదు, ఉన్నప్పుడు అందరికెళ్ళి చూపించాలి. నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు అందరినీ చూపించాలి, తప్పు ఒక్కరినే చూపించడం అది తప్పు, ఒక్కరినే చూపించడం అది చాలా పెద్ద తప్పు. నువ్వు ఒక పార్టీ పెట్టినప్పుడు అందరిని ప్రశ్నించు, నీ పార్టీని ప్రశ్నించాలి, ఇంకొక పార్టీని ప్రశ్నించాలి, ఇంకొక కొత్త పార్టీ వస్తే దాన్ని ప్రశ్నించాలి. అంతేగాని నువ్వు ఆయన సంఖకి ఈయన సంఖకి పోయి నేను ఆ దాన్ని మాట్లాడు దీన్ని మాట్లాడతా. ఇంకా నాకు మోడీ బాగా క్లోజ్ అంటున్నాడు చంద్రబాబు, ఆయన పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ అయినప్పుడు నువ్వు కేంద్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసావు? ఏదైనా మాట్లాడేదని తెచ్చావా? ఏం లేదు కదా, ఒకరిని తప్పు అనకూడదు. నువ్వు పైన అలుగుబడి ఉన్నప్పుడు నువ్వు కూడా ఏదైనా తేవాలి కదా, అది ఎందుకు తేలేకపోతున్నావు? అది ముందు మనం చూసుకోవాలా, తర్వాత వేరేవాడిని ప్రశ్నించాలా? మన తప్పు వెనకబెట్టుకొని వేరేవాడిని ప్రశ్నించే తప్పు కదన్నా. అట్లా ఏమనిపిస్తుంది అంటే చంద్రబాబు నిజంగా ఇప్పుడు అనా తెలంగాణ, ఇప్పుడు తెలంగాణలో మా కూటమి అని చెప్పేసి ఒక లేపారు ఒక కేసీఆర్ మీద. నేను చెప్తున్న మామూలుగా ఉదాహరణకే చెప్తున్నా, లేపారు రేపు జగన్ గారి మీద కూడా ఇట్లానే మా కూటమని అన్ని పార్టీలు లేపుతారు. ఆయన జగన్ గారి కాలికోటును కూడా తజ్జేయలేరు, ఇది గ్యారంటీ. ఖచ్చితంగా
ఖచ్చితంగా ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పడం కష్టం, కానీ గెలిచేది మళ్ళీ సీఎంఏ, జగన్ గారు సీఎంఏ, మళ్ళీ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ఉన్నటువంటి రీతిలో అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పథకాలు అమలు పరిచిండు, అంతకు మించి జగన్ అన్న కూడా ఈ రోజు మనకి పథకాలు అందించడం జరిగింది. నవరత్నాలు అనే కాన్సెప్ట్ లో విద్యార్థులకు విద్యా దీవెన, విద్యా వసతి, విద్యా కానుక, అలాగే మరి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ నాన్నగారు ఎన్నైతే పథకాలు అమలు చేసినా అంతకు మించి కూడా చేసిండు. ఇలా ప్రతి ఒక్కరోజు కూడా వృద్ధులకి వృద్ధాపించాలని కానీ, అలాగే విద్యా కానుక కానీ ప్రతి అంశంలోనూ మరి చేయూతగా కార్మికులకి, చేయూత కార్మికులకి, అలాగనే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి వాళ్ళకి ఎవరికి తగ్గినట్టు వాళ్ళకి చేసిండు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని 100కి 100% చెబుతున్నాం, ఎందుకంటే లబ్ధి పొంది ఉన్నారు అందరూ. ప్రతి వారికి కూడా చేసిండు, అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా అమలు పరిచిండు అన్న మాట ప్రకారంగా నిలబెట్టుకుని నవరత్నాలు కానీ ఏదైనా కానీ జరిగినాయి. కనుక అందరు కూడా వచ్చే ఎన్నికల్లో మళ్ళా జగన్ అన్నకే ఓటు వేస్తామని మేము కూడా ఖచ్చితంగా చెప్పుకుంటున్నాం. పొత్తుల వల్ల ఎఫెక్ట్ పడతాం లేదండి. అభిమానం ఇప్పుడు తిన్నవాడు ఎవడు మర్చిపోడు. విద్యా వసతికి కానీ, అలాగే వృద్ధాపించాలి కానీ, ఎవరైనా తీసుకున్న ప్రతి రూపాయి వాళ్ళకి చెందింది కనుక, వాళ్ళ కుటుంబానికి ఎంతో తోడ్పడ్డాడు కనుక వాళ్ళు ఎవరు మర్చిపోరని నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా అందరు కూడా అభిమానంతో ఈసారి కూడా నెక్స్ట్ జగన్ అన్ని వస్తాడని మేము హామీ ఇస్తున్నాం. తిడతారండి వాళ్ళు, వాళ్ళకున్నంత కూడా, వాళ్ళకి ఓటు లేనటువంటి వాళ్ళంతా కూడా. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా ఏదో సినిమా వల్ల అభిమానంతో చూపించే వాళ్ళే, కానీ నిజమైన ఓటరు నిజమైనదిగా చేయాలంటే నీకు ఆ చేసే పనుల్లో ఉండాలి, మన మాటలలో కాదు ఉండాల్సింది. చేయాల్సింది చేతులలోనే, చేతుల్లో నిరూపించిన జగన్ అన్నకు మరొకసారి జై జగన్. అభివృద్ధి జరిగిన, నాకు అభివృద్ధి జరిగింది కాబట్టి నేను వచ్చా. ఓకే, ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తారు మీరు, ఎవరైనా సరే పనులు మార్చాలి, మేము బెమ్మని చేస్తారు పనులు, బెమ్మని చేస్తారు పనులు, ఏ పని కానీ బెమ్మని చేస్తారు, కట్టు చేస్తాడో అయి ఉంటుంది పనులు, ఏ పని కానీ మచ్చల మెమ్మని చేస్తారు పనులు, ఏ పని అయినా సరే బాగా అన్ని చేస్తాను, బాగా చేస్తాను అన్ని 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 చేస్తాను. ఎవరు